వెల్కమ్ టు లాస్ట్ గాదు రివ్యూస్. రొమాంచం ఇన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అవైలబుల్ ఇన్ తెలుగు. మూవీ అయితే చికాకు దుబ్బింది. మలయాళంలో 64 crores కలెక్ట్ చేసిన మూవీ. అసలు మూవీలో ఏముంది? సరైన కామెడీ లేదు. మూవీకి డబ్బింగ్ అనేది వర్కౌట్ అవ్వలేదు ఏమో, కానీ కామెడీ అని చెప్పారు. అసలు కామెడీ అనే పదం కొన్ని చోట్లే వర్కౌట్ అయ్యింది. మూవీ స్టోరీ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఆ స్టోరీని సాగదీసి తీసేది. స్టోరీ బెంగళూరు హౌస్కట్లోని ఒక హౌస్లో ఫ్రెండ్స్ ఉంటారు 7. వాళ్ళు ఎప్పుడు నైట్ వాలీబాల్ ఆడుతూ ఉంటారు. వాళ్ళల్లో మాధవకి వాలీబాల్ నచ్చదు. అదే టైంలో ఓజో అనే గేమును ఆడతారు. ఓ ఆ ఓజో గేమ్ వల్ల తర్వాత ఏమి జరిగింది అనేది స్టోరీ. మూవీని ఒక ఇంట్రెస్టింగ్ సీన్తోనే మొదలుపెట్టారు డైరెక్టర్. కానీ మూవీలో ఎక్కడ ఇంట్రెస్ట్ కలగదు. ఫస్ట్ 30 మినిట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్, వాళ్ళకి ఏ పని పాట ఉండదు అని చూపిస్తారు. ఆ తర్వాత మెయిన్ పాయింట్కి లోకి వస్తారు. అక్కడ నుంచి కూడా మూవీలోని సీన్స్ కూడా చాలా ఫ్లాట్గా వెళ్తాయి. కామెడీ కూడా వర్కౌట్ అవ్వదు. వాళ్ళల్లో కొన్ని సీన్స్కి వచ్చే బీజియం సూపర్ ఉంటుంది. ఆ సీన్స్ కూడా టెక్నికల్గా బాగుంటాయి. ఫ్రెండ్స్లో ఒకరి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అతను చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు, బాగుంటాయి. అతని సీన్స్ బాగుంటాయి. కడుపు పగిలేంత కామెడీ లేదు. అసలు మూవీలో కామెడీనే లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్టర్స్ ప్రతి ఒక్కరూ తన యాక్టింగ్తో న్యాచురల్గా యాక్ట్ చేసి ఎదగొట్టేశారు. చెప్పేది అదే, టెక్నికల్గా మూవీ బాగుంది. మూవీని ఎంగేజింగ్గా కామెడీ చెయ్యలేకపోయింది. ఆ కామెడీ వల్ల సినిమా చికాకు వచ్చింది. సో అందువల్ల మూవీని ఎంజాయ్ చేయలేకపోయాం. దిస్ ఈజ్ ది రివ్యూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్.